విశ్వనాథ అమృతం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. విశ్వనాథామృతం ఓంకారనాదానుసంధానమౌగానమే శంకరాభరణ. తెలుగు సినిమా చరిత్రకు శంకరాభరణంతో విభజన రేఖను సృష్టించిన కళాతపస్వి ఒకరు. తెలుగు సినిమా సంభాషణలని తేలికైన బాట పట్టించి, విరుపులు మెరుపులు రంగరించి ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండించిన మాటల మాంత్రికుడు మరొకరు. ఒకరి దర్శకత్వంలో నటించిన కొత్త నటీనటులు సైతం అగ్రపథానికి చేరుకోవడం అలనాటి చరిత్ర అయితే, మరొకరి దర్శకత్వంలో నటించాలని అగ్ర నటీనటులు సైతం ఆశించడం నడుస్తున్న చరిత్ర. నేటి తరానికి చెందిన ప్రఖ్యాత దర్శకుడు రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్కి కళాతపస్వి అంటే విపరీతమైన ఆరాధన, ఒక గురుతర భావన. విశ్వనాథ్ గారితో మాట్లాడటం ఒక అద్భుతమైన అనుభవంగా భావించిన త్రివిక్రమ్ తనను బాగా కదిలించి ఎంతగానో ప్రభావితం చేసిన విశ్వనాథ్ గారి సినిమాలు, ఆ సినిమాల్లోని పాటలు, వాటి వెనకాల ఉన్న సంగీత సాహిత్యాల మీద తన అభిప్రాయాలను మనందరితో పంచుకోబోతున్నారు. సృజనకు పట్టాభిషేకం చేసిన రెండు తరాల అగ్రదర్శకుల విశ్వనాథ త్రివిక్రమ సంభాషణల విందును ఆస్వాదిద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు. పెట్టాలయ్యా, ఎందుకంటే అర్థానికి కాదు, పెద్దవాళ్ళు నేర్పిన మొదటి విద్య అది. నువ్వు వయసు చూడకూడదు, వాళ్ళు వాళ్ళ ప్రతిభ చూసి వాళ్ళ గౌరవం ఇవ్వాలని చిన్నప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళం మేము. అందుకని తప్పకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్కి నిజంగానే ఇవాళ అసలు వస్తాడని నేను ఊహించలేదు ఇవాళ. ఎందుకంటే ఈ చిన్న ప్రోగ్రామ్స్కి వస్తాడా రాడా అనుకుని నిజంగా చాలా ఆనందంగా ఉంది. సో అందుకని ఈ డిజర్వ్స్ నాట్ ఓన్లీ దిస్, మచ్ మోర్ దాన్ దిస్. సార్, విశ్వనాథ్ గారు సినిమా ఇండస్ట్రీకి చేసిన గొప్ప హెల్ప్ ఏంటి అంటే, ఒక అద్భుతమైన రైటర్స్ ఇద్దరిని ఆయనే పరిచయం చేశారు. ఇవాళ ఎంతమంది ఆ మహాన్ భావులు ఇద్దరు కాంట్రిబ్యూషన్. సుందరమూర్తి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి. సాహిత్యం గురించి మీ అభిమాన అంటే ఎంత మాట్లాడిన సరిపోదు, కొన్ని రోజులు మాట్లాడచ్చు నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మళ్ళీ చెబితే విశ్వనాథ్ గారు బేసిక్గా ఆయనకి సహజ వినయం. ఆయన ఏమంటారు, నాకేం తెలీదు, నాకు అర్థం కాకుండా ఏదో ఒకటి రాయండి, నాకు ఎంత అర్థం కాకపోతే నేను అంతా పెట్టేసుకుంటానని చాలా ఇంటర్వ్యూలు ఆయన చెప్పారు. నేను కూడా విన్నాను, చూశాను. ఆయన ఏంటంటే చాలాసార్లు చెప్పారు మాట ఏంటంటే, నాకు అర్థం కానీ ఏదో ఒకటి రాసేయండి, మీరు బలంగా మీరు రాసేస్తే దాన్ని నేను సినిమాలో పెట్టేసుకుంటాను, అది నమ్మద్దు మీరు. ఏంటంటే బేసిక్గా ఒక రచయితగా నాకు తెలుసు, దర్శకుడికి, నేను దర్శకుడు కాకముందు ఒక దర్శకుడికి అభినందించే లక్షణం అర్థం చేసుకునే జ్ఞానం లేకపోతే రచయిత రాయలేడు. రెండు చాలా అవసరం. ఇప్పుడు సుందరరామమూర్తి గారు కానీ సీతారామ శాస్త్రి గారు కానీ రాసింది అర్థం చేసుకునే జ్ఞానం ఉందికి దాన్ని అభినందించే లక్షణం ఉంది. వీటి రెండింటికంటే ముందు అసలు ఈ దారిలో వెళ్ళండి, ఈ దారిలో ఆలోచించండి, మీకు పాట వస్తుంది అని ఖచ్చితంగా టార్చ్ లైటెస్ చూపించే ఆ క్వాలిటీ ఉంది. కాబట్టి అలాంటి పాటలు ఈ సినిమాల్లోనే, మీరు అదే రచయితలు మరి ఈ సినిమాలో మాత్రం ఎందుకు అలాంటి పాటలు రాస్తారు, బయట ఎందుకు రాయలేరు అంటే వాళ్ళకి రాయటం రాక కాదే. అంటే దాని అర్థం ఏంటి, మీరు పువ్వుని తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టచ్చు, జల్లో పెట్టుకోవచ్చు, చేతికి కట్టుకుని శానివాడికి వెళ్ళచ్చు, పువ్వులు ఏం తేడా లేదు, దాన్ని మీరు వాడడంలో తేడా. ఆయనకి దేవుడి దగ్గర తీసుకెళ్లే లక్షణం ఉంది కాబట్టి వాళ్ళని కరెక్ట్గా ఆయన గైడ్ చేసేదని నా ఫీలింగ్. అందుకని ఆయన ఎప్పుడైనా దీంట్లో నాకేమి లేదు అని ఆయన అంటే నేను నమ్మను. ఎందుకంటే ఆ పువ్వులను ఆయనే మాలగా కట్టారు, ఆయనే దండ చేశారు, ఆయనే పట్టుకెళ్ళి ఆ సరస్వతిదేవి మెడ వేశారు. అందుకని సో ఖచ్చితంగా ఆ క్రెడిట్ డౌట్ లేకుండా వాళ్ళు, మీరు వాళ్ళిద్దరిని అడిగిన ఒక మహానుభావుడు లేడు ఇప్పుడు మా మధ్యన,
ఇంకోటి ఆయన ఉన్నారు, వాళ్ళిద్దరిని అడిగినా కూడా ఇది చెప్తారు. ఎందుకంటే శాస్త్రి గారు నాతో పర్సనల్గా చాలాసార్లు చెప్పారు, ఎందుకంటే ద వే హీ ఇన్స్పైర్డ్ హిమ్. ఇది సినిమాలు రాసేటప్పుడు బేసిక్గా ఆయన కొత్త కదా, సినిమా పాట నాకు రాయటం రాదు, నేను రాయలేను అని వెళ్ళిపోతానంటే ఆయన లేదు, కేవలం ఎవరిదో ఎక్కడో గంగావతరణ విని నువ్వు ఎందుకు రాయలేవు అని కూర్చోబెట్టి రాయించారు. సో ఆ మాట బేసిక్గా ఎవరికి పడితే వాళ్ళకి వాడరు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, అంటే ఈయనంటే ఆయనకి ఎంత గురుభావం ఉంది అనేది. అంటే బేసిక్గా వాళ్ళు అంత పండితులు, అంత కవులు, ఒకళ్ళు గురుభావంతో ఒప్పుకున్నారంటే వాళ్ళు లేకుండా ఎందుకు ఒప్పుకుంటారు? వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఇన్సెక్యూరిటీ లేదు, వాళ్ళకి ఒక సభలోనో సన్మానంలోనో మాట్లాడినట్టుగా మన దగ్గర మామూలుగా డ్రాయింగ్ రూమ్లో మాట్లాడరు అవసరం లేదు వాళ్ళకి. సుందరామూర్తి గారు నాతో చెప్పారు, సీతారామ శాస్త్రి గారు నాతో చెప్పారు, ఎందుకంటే చాలా ఈయన చెప్పింది కాదు, చాలా పల్లవులు ఈయన రాసింది. యాక్చువల్గా ఆయన అడుగుతుంటాను, మీ రాసిన పల్లవులతో ఒక బుక్ కనిపిస్తారు? ఖచ్చితంగా వేయచ్చు. నిజంగా మనకి కథ చెప్పేటప్పుడు ఏమవుతుందంటే నేను సీన్ వైజ్గానే రాస్తాను కథ, అంటే కథగా రాయను. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పాట మరి రెండు రీల్స్ అయిపోయినాయి కాబట్టి పాట రావాలి, అలా ఆలోచించున్నాం. ఆలోచించి ఎక్కడో మనకి మ్యూజిక్ ఇంత మొదట్లో నేను అన్నట్టుగా, దో ఐ నో మ్యూజిక్ ఈజ్ ఎ హిండ్రెన్స్ ఫర్ ది రన్ ఆఫ్ ది స్టోరీ, స్టిల్ ఐ ఫీల్ మ్యూజిక్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ అవర్ ఫిలిమ్స్. మన జన జీవితమే మామూలుగా మనం 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 పశువులు దంచేటప్పుడు దాని పని పాట అన్నాం, పని పాట అనేది మనకి దంటబోడు ఆటా పాట అలా. సో అందుకని ఏమవుతుందంటే మనం రాసుకునేటప్పుడే ఇక్కడ ఇలా వస్తే బాగుంటుందేమో అని అనిపిస్తుంది, అనిపించి నేను మొదట్లో చెప్తాను వాళ్ళకి, ఇది అబద్ధపు సాహిత్యం, దాని పేరు పెట్టుకున్నా అబద్ధపు సాహిత్యం ఒకటి ఉంది ఇక్కడ అని. అబద్ధపు సాహిత్యం ఏమిటి మీరు, అది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆయనకి కృష్ణశాస్త్రి గారు కూడా అడుగుతారనమాట, నువ్వేమనుకున్నావు అంటారు. నేను ఏమనుకోలేదని కాసేపు గోము చేస్తా, కాసేపు ఆయనతో దగ్గర ఆడుకుంటా, కాసేపు ఇద్దరు ఆడుకున్న తర్వాత కాదు కాదు తెల్ల కనిపిస్తుంది, ఇది పల్సర్ చొక్కా వేసుకుంటే తెల్ల కనిపిస్తుంది, ఏమిటో ఉంది కాగితంలాగా అంటాడు, అదేమిటి అదేమి లేదని దాచుకోవడానికి ఆయనకి సస్పెన్స్ అనమాట. అలాగా మనకి ఆటోమేటిక్గా ఒక లైన్ తడుతుంది, ఏదో లైన్ తడుతుంది, ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు సర్దు చేశారంటే ఉలికులికి పడతాడు, అవునో కాదో తర్వాత అలా తడుతుంది. నిద్రపోతున్నాడు సర్దు చేశారంటే ఉలికులికి పడతాడు. గోపాల కృష్ణయ్య రే పల్లెకు వెలుగు, గోపాల కృష్ణయ్య రే పల్లెకు వెలుగు, మా చిన్ని కన్నయ్య లోకానికి వెలుగు. ముద్దుల మా బాబు నిద్రపోతున్నాడు సర్దు చేశారంటే ఉలికులికి పడతాడు. శతాయు ఆయుర్వేదిక్ సెంటర్స్ ఆఫ్ ఇండియన్ కొలాబరేషన్ కాంప్లిమెంటరీ మెడిసిన్ అట్ ఇట్స్ బెస్ట్, ట్రీటింగ్ బాడీ అండ్ మైండ్. శతాయు ఆయుర్వేద బావర్చి బిర్యానీ పాయింట్, మోర్ దెన్ 25 సెంటర్స్ అక్రాస్ యునైటెడ్ స్టేట్స్ ఫర్ ఎ డెలీషియస్ డైనింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ హోమ్ డెలివరీస్ ఆర్ కేటరింగ్ ఫర్ పార్టీస్ ఫర్ పాపులర్ ఇండియన్ బిర్యానీ టేస్ట్ బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ స్పెషల్స్. బావర్చి బిర్యానీ పాయింట్, more than 25 centers across the United States. Bawarchi Biryani Point. శుభోదయంలో అది ఉందిగానే అసలు బేసిక్గా అసలు అక్కడ ఆ కీర్తన ఐడియా ఎందుకు రావాలి అనేది నాకు శాస్త్రి గారు కథ అయితే చెప్పారు, దానికి సంబంధించి మీరే చెప్పారని. ఇది మన సులక్షణ వాళ్ళ ఫంక్షన్ సులక్షణ ఇంట్రడక్షన్ అది. అవును, ఆ పాటలుగా దేవాలయంలో కృష్ణుడు కృష్ణాష్టమి రోజున గంధము పోయారుగా, అది ఆ సిచ్యుయేషన్స్ అని మనం ఎంచికి పోతావు కృష్ణమ్మ ఏం పాట ఏం పాట ఒక లైన్ అని ఒకసారి కంచికి పోతావ కృష్ణమ్మ నీ కంచి వార్తలేవి కృష్ణమ్మ కంచిలో ఉన్నది గుమ్మ అది గుమ్మ కాదు ముద్దు గుమ్మ కంచిలో ఉన్నది అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. రైటర్స్ అనేది ఏంటంటే మీ యొక్క ప్రతిభ చూపించేయండి, మనకు అడ్డం పడే ప్రొడ్యూసర్ లేరు. నిజంగా ఇదే చెప్తాను, అడ్డం పడి దబ్బుకున్న అర్థం కాదండి, పొద్దుటాళ్ళంటే బెటర్ అండి, ఉదయం అంటే ఎవరికి అర్థం అవుతుంది అనేవాళ్ళు లేరు ఇంతవరకు.
వాళ్ళు భయపడి చెప్పరు, మరి లేకపోతే ఎందుకు చెప్పరు, నవ్వి చెప్పరు. లేకపోతే ఏమవుతుందంటే అంత విజ్ఞానం పెట్టుకుని వాళ్ళని తెచ్చుకుని మనం, నేను అది చిన్న చెంబు తీసుకెళ్ళాలి, బిందే తీసుకెళ్తే గంగలో బోల్డ్ తెచ్చుకోవచ్చు వీళ్ళు, అంతే కదా వాడు గంగా ప్రభావం వాడు. ఎంత అండి వాళ్ళ నాలెడ్జ్ ఎంత, అసలు శాస్త్రి గారు తక్కువ రాశాడు, శాస్త్రి సుందరామూర్తి గారు తక్కువ రాశాడా? మీకు విశ్వనాథ్ గారి సినిమాలు అనగానే బాగా వెంటనే చెప్పే పాటలేంటి, మీకు నచ్చిన పాటలేంటి సార్? ఒకటి కాదండి, చాలా ఉన్నాయి నాకు. ఫస్ట్ చిల్లిల కాపురంలో ఒకటి చాలా ఇష్టం. ఏంటంటే ఆ నైట్ టైము ఆ అమ్మాయి ఇంటికి వచ్చినప్పుడు ఒక పాట పాడతారు సార్, వాణిశ్రీ వచ్చినప్పుడు నేను ఫెయిర్ చేస్తున్నాను అబద్ధం చెప్పి. కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా, కనుల ముందు నీవుంటే కవిత పొంగి పారదా. నేరము శిక్ష సార్, ఏమి సినిమా సార్ అది? నేరము శిక్ష నాకు ఇప్పటికీ హై వచ్చే చెబుతుంది. మనం ఊహించాం, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సీన్స్ ఏంటంటే కాంతారావుకి కృష్ణకి మధ్యలో సీన్ ఒకటి ఉంటుంది సార్, మనం బాగా వెనక్కి తీసుకెళ్ళిపోతున్నాం ఏమనుకోద్దు, ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన సినిమాలో. చెప్పండి సార్, చెప్పండి. అందులో తండ్రి కొడుకు మాట్లాడుకునే సీన్ ఉంటుంది, నాకు తెలిసి ఇప్పటిదాకా కూడా ఎవరు అలా పిక్చర్ ఇచ్చి వెళ్ళిపోయారు. అంటే న్యాచురల్గా మనం ఒక డబ్బున్న వాళ్ళు డ్రాయింగ్ రూమ్లో మనం కూర్చుని ఉండగా తండ్రి కొడుకు గొడవ పడుతున్నట్టు ఉంటుంది సీన్. వాడు కారు ఫాస్ట్గా తోలుతూ ఫ్రెండ్తో ఒక రేస్లో వెళ్తూ వెళ్తూ ఆ కారుతో గుద్దేస్తాడు, ఒకటి కళ్ళిపోతే ఒకటి ప్రాణమైపోతుంది. వాళ్ళిద్దరు యాక్చువల్గా పెళ్లి చూపులకు వెళ్తుంటారు. ఆ కళ్ళిపోయిన వాడిని చేసుకోవాల్సిన అమ్మాయి పెళ్లి లేకుండా ఆగిపోతుంది, దాని బ్రదరు వీళ్ళ దగ్గర డ్రైవర్గా పనిచేస్తుంటారు. ఈ యాక్సిడెంట్ కేసును అతని మీద వేసుకుని అతను జైలుకి వెళ్తాడు. సో వదిన గారు అమ్మాయిని ఇంట్లో నుంచి గింటేస్తుంది. ఒక్కడి ర్యాష్ డ్రైవింగ్ ఎంతమంది జీవితాన్ని ఎఫెక్ట్ చేసేస్తుంది అని చూపించేసి నేను. తండ్రి కొడుకుని తిడతాడు, నువ్వు నా కొడుకు కాబట్టి ఈ రోజున మీద వేసుకుని వెళ్ళడానికి ఒక డ్రైవర్ ఉన్నాడు, పోలీస్ జీపులో కూర్చోడానికి ఒక నేరస్తుడు ఉంది, అదే లేకపోతే నీ పరిస్థితి ఏంటి? అంత ఒళ్ళు మరిచిపోయి తిరుగుతున్నాను అది ఇదని తిరిగితే కొడుకు ఫాదర్ గొడవపడి కొడుకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏదో ఫ్రెండ్స్తో గొడవ పడతాడు ఆ కథ అంతా మనకి ఇప్పుడు అప్రస్తుతం. ట్రైన్లో కూర్చుంటాడు, కూర్చుంటే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటే అమ్మాయిని ఆపుతాడు, ఆపి కూర్చోబెడతాడు. ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావు అంటే ఆ అమ్మాయికి తెలిసి వీడెవడు, మా అన్నయ్య మీ దగ్గరే డ్రైవర్గా పనిచేసేవాడు అండి, నా పెళ్లి సంబంధం తప్పిపోయింది, అందుకని మా వద్దని సూటి పట్టు మాటలు భరించలేక నేను చచ్చిపోతాను డిసిషన్ తీసుకున్నాను. అంటే నౌ హీస్ ఫేసింగ్ ద రియాలిటీ బైట్స్ అంటాం కదా కరెక్ట్గా, ఆ మాట రియాలిటీ బైట్స్. అప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది, మనం ఎక్స్పెక్ట్ చేయం అసలు, చేసిన పాపం ఒకరిది వీడిది, శిక్ష మరొకరిక, ఒకరిదా నేరం వేరొకరిక శిక్ష, దాంతో మొదలవుతుంది ఆ పాట. అది ఇంకో సినిమాలో 3 సార్లు వస్తుంది. తర్వాత కళ్ళు పోయిన వాడిని చూసినప్పుడు వచ్చి, భర్త పోయిన కృష్ణకుమారిని చూసినప్పుడు ఇంకొకసారి 3 సార్లు వస్తుంది ఆ పాట. అది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సాంగ్స్. అంటే నాకు ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు గగులు పొడుస్తుంది. అలాగే ఇంకొక చలనకింకి నువ్వు గల్లు గల్లుమని ఎలాగో అది వరల్డ్ ఫేమస్ సాంగ్. అందుకే నేను అలాంటి మాట్లాడట్లేదు. కొన్ని ఎక్కువ ఏమంటారు ఇప్పుడు అప్పుడు పాపులర్, ఇప్పుడు వాళ్ళ జనరేషన్కి తెలియని పాటలు ఇప్పుడు కనుల ముందు నీవు ఉంటే తర్వాత ఈ పాటలు ఇవన్నీ అప్పటికి గడిచిపోతాయి, ఇవన్నీ అప్పుడు కూడా సూపర్ హిట్, ఇప్పటి జనరేషన్ కొంచెం మిస్ అయినవి. రాయి అయితే నేమిరా దేవుడు, అదే సుబోధనలో పాట, రాయిలా ఏమంటారు రాయిగా ఉంటాడు జీవుడు, అదొకటి వన్ ఆఫ్ ఫైనస్ సాంగ్స్ ఆ పాట కూడా. దాంట్లో కూడా మంచి డ్రామా వస్తుంది, వాళ్ళ వదిలి ఇచ్చేస్తాం తెలిసేటప్పటికి దాని నేషనల్ సాంగ్ గొప్ప ప్రబోధాత్మక చేసేసి తర్వాత నాకు తెలిసేపించమంటే అవుతున్నారా మీరు ఏం పడుతున్నారని పలు అవి పాడేస్తుంది మళ్ళీ. మేలుజాతి గోధుమలు సంప్రదాయ పద్ధతిలో స్టోన్ గ్రైండర్లతో విసిరిన హోల్ గ్రెయిన్ ఆర్గానిక్ శుద్ధమైన పిండి, 24 మంత్ర ఆర్గానిక్ మీ దగ్గరలోని ఇండియన్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్యూర్, మీరు ష్యూర్, ఇదంతా ఆనెస్ట్. చిన్న పిల్లలు ఇద్దరు మనసున్న వారంట మాకెంతో నచ్చారు, అంటే వాడు ఆ పాట పూర్తయ్యేసరికి ఆ అబ్బాయిని పెంచేసుకోవాలి అని అనుకోవాలి. యాక్చువల్గా అది అబ్బాయిని పెంచేసుకుంటాడు, వాడు నాగేశ్వర అవుతాడు, వేదం అనుగుణి ఉన్నారు, అది ఏంటో తెలియని ఒక అది వినగానే ఒక డ్రామా క్రియేట్ అయిపోతుంది. అది వేదం 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 అనుగుణి ఉన్నాను, వేదం అడుగుణ నాగం నా పంచ ప్రాణాల నాచ వినోదం నాలో రేగే నిన్నో హంసానంది రాగాలై, వేదం వేదం అణువణువున నాదం. ఆ
వినగానే ఉంటే ఒక ఫీలింగ్ వచ్చింది నాకు, నోస్టాలజిక్ అయిపోతా అది వినగానే. అది రాగం హంసం అంది, రాగం అది అందులో రాశారు అందులో మాట ఆయన. ఇంకొకటి హంస అనే మాట వింటే యాక్చువల్గా ఆడు చనిపోబోతున్నాడు, హంస ఎగిరిపోయింది అంటారు. బేసిక్గా హంస స్పిరిచువల్ దాంట్లో కూడా వాడతారు, ప్రాణం హంస లాంటి పవిత్రమైంది, ఒక తెల్లటి కాంతి పుంజం లాంటి దేహం, అవును. సో అది వెళ్ళిపోయింది అని బేసిక్గా, అందుకని దానికి కూడా మ్యాచ్ అవుతుంది. ఇంకా చనిపోవడానికి ముందు పాడుతూ ఉంటుంది. పంచ ప్రాణాల నాట్య వినోదం నాలో రేగే నిన్నో అంసానంది రాగాలే వేదం వేదం అణు అణువున రాదు. ఆ స్థాయిలు మంచి స్థాయిలు ఎత్తుకున్నాడు ఆయన ఇళయరాజ. ఆ స్థాయిలు ఎత్తుకోవటంలోనే సాని రే సాగర సంగమమే ఒక యోగం చార జల ధులే క్షీరములాయే అమధనం ఒక అమృత గీతం జీవితమే చిరనర్తనమాయ. అది ఎట్లా వచ్చిందంటే ఆ పాట, అది ఎవరు కంపోజ్ చేశారు, మన ఇట పాడాలి ఇదంతా ఉన్నట్టుగా ఉండదు. అది ఒకడెవడో వాళ్ళు ఒక ఇన్నర్ శక్తి సార్, అది ఇన్నర్ శక్తి, అది ఇన్నర్ శక్తి అంటామే. వాడు వెతుక్కున్నట్టు ఏదో అన్నట్టు బలం వెతుక్కున్నట్టే ఉంటుంది. ప్రోబింగ్ యువర్ వే ఇన్ అట్లా ఉండాలని అనుకున్నప్పుడు మనం అలా చెప్పినప్పుడు మహానుభావులు అందుకనే వాళ్ళకి దండం పెట్టాలి ముందర మనం. ఎందుకంటే మన మనకు ఐడియా రావటం ఒక ఎత్తే, దాన్ని వాళ్ళు అర్థం చేసుకుని దానికి తగ్గ రెండో ఎత్తు మూడో ఎత్తు ఆ ఇళయరాజ, అంతకంటే పై ఎత్తు బాలసుబ్రహ్మణ్యం. వీడన్నిటినీ క్రోడీకరించి మాకు ఇవ్వటానికి ఎంతమంది చేయాలి. ప్రేరేపణ నాది కావచ్చు, ఎగ్రెషన్ స్విచ్ నాదే కావచ్చు. ఫస్ట్ గేర్ ఒకళ్ళు, సెకండ్ గేర్ ఒకళ్ళు, థర్డ్ గేర్. ఒక మాట అనిపిస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటే, యాక్చువల్గా ఈ పాట ఉండుంటే ఏం చెబితే అది చెయ్యాలి అని ఒక సంగీత దర్శకుడు అనిపిస్తుందండి. నాకైతే కూడా అందట్లేదు, అది చెప్పాడు కాబట్టి ఆయన ఇస్తున్నామని. అది కరెక్టే, అది ఏమి చెప్తే అసలు అలాంటిది ఒకటి చెయ్యాలి అంటే, ఏమి కదిపితే ఏ కార్డు కరెక్ట్గా మనం ముట్టుకుంటే ఆ పాట చేయాలనిపిస్తుంది, అది చెప్పటం సామాన్య విషయం కాదు. సుకృతిలో రస సిద్ధ కవీశ్వరా నాస్తి తేషాం యశఃకాయే చరా మరణజం భయం నాస్తి జరా మరణజం భయం నాస్తి జరా మరణజం భయం. గట్టు మీద డాన్స్ చేసే పాట తగ్గట తగ్గట తందాన ఎంత ఆధ్యాత్మిక విలువలున్నాయి దాంట్లో ఇవన్నీ. అది కూడా నేనే చెప్తా, ఎందుకు ఏం చెప్తానంటే సాధారణంగా తాగుడు పాట అంటే పిచ్చిగా ఉంటుంది. ఏమిటో మంచి వేదాంతంగా ఉండాలి, వాడు ఎప్పుడే చక్కటి వేదాంతం మాట్లాడతాడు, బాగా తాగిన మంచి మాటలు మాట్లాడతాడు. తలుపు ఘటన మరి ఒక్కోటి ఎలా విజృంభించారు. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేసి నట్ట నడుమానే గౌరు కింద తపన. నరుడి బ్రతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరేసి నట్ట నడుమానే గౌరు కింద తపన. తెలుస మనస నీకి తెలిసి అనుస తెలిసి తెలియని ఆశల వయ తీవరస. తెలుస మనస నీకి తెలిసి అనుస తెలిసి తెలియని ఆశల. La 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 la.
అందజేసి ఒక ఇన్స్పైర్ చేయటం అనేది ఇప్పుడు ఫస్ట్ అప్పటికప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు నువ్వు ఎప్పుడు వస్తున్నావు, నా కథంతా ఆలోచించి నేనంతా అయిపోయి రెడీగా ఉన్నా పాట కావాలన్నా ఇప్పుడు వచ్చి కూర్చుంటున్నావు. నువ్వు పాట డిస్కషన్లో త్రూఅవుట్ కనుకుంటే నా స్టోరీ డిస్కషన్లో నువ్వు ఇంబైబ్ అయి ఉంటావు, నీకు కూడా లోపల నర నరాల్లో నా కథ నీకు జీర్ణించుకుంటావు. ఇప్పుడు వచ్చావు ఫ్రెష్గా, నువ్వు ఓ రైటర్ అప్పుడే వచ్చాడు, లిరిక్ రైటర్ అప్పుడే వచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడే వచ్చాడు, నువ్వు అందు కరెక్టే చాలా. ఎందుకంటే మనం ఇంత చెప్తే రాసేవాడికి ఆయన మహాదేవన్ గారు ఎప్పుడు ముందర రాయించుకుంటాడు, ఆయన పాట ట్యూన్ ఇవ్వడు, అప్పుడు వాళ్ళకి బాగా లోపల గిక్కేదాకా నరాల్లోకి ఇంట్రావీనస్ ఇంజెక్షన్లు నాలుగో ఏదో ఇచ్చేసిన తర్వాత అప్పుడు. అంటే చెప్పడం గొప్పతనం ఉంది కాదు, చెప్పడం నా బాధ్యత. శంకరానాథ శరీర పాడాలని వచ్చినప్పుడు ఉన్నప్పుడు అందరూ వచ్చారు, త్యాగరాజ ఉత్సవాలు జరుగుతున్నాయి, జరుగుతున్నప్పుడు మిగతా బ్రాహ్మలు వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు. ఒక్కసారి మంజు భార్గవి ఒక పత్రిక కాబట్టి అక్కడ కూర్చోగానే అందరూ లేచి వెళ్ళిపోయారు. అందరూ లేచి వెళ్ళిపోతే ఒక్క ఈనాను ఆరి మంజు భార్గవి కూడా వెళ్ళిపోయింది, ఈయన శంకరుడు మిగిలారు. మిగిలితే నువ్వు ఉన్నావు కదా నాకు చాలు అన్నట్టుగా పాట రావాలండి అని అని చెప్పకపోతే ఇంకా ఎక్కువ మాటలు చెప్పుంటాం. లేదు సార్, అంటే నేను అనేది ఏంటంటే సార్, మీరు చెప్పేదాంతో పాటు చెప్పండి కూడా ఏదో ఉంటుంది సార్. అది అంటే ఇది చెప్పడం మూలంగానే ఈ చెప్పండి లోపలికి వెళ్తుంది సార్, అది సంగీతంగా బయటకు వస్తుంది. శంకర నాద శరీర పరా వేద విహార జీవేశ్వర శంకర నాద శరీర పరా వేద విహార జీవేశ్వర శంకర. అదే శంకర శాస్త్రి గారు నన్ను అంటే నేను ఎవరినో బాధ పెట్టాలని ఏదో మాట్లాడట్లేదు. అదే మంజు భార్గవి గారు, తర్వాత కమలహాసన్ గారు తెలుగు చేసిన గుర్తు పెట్టుకునే సినిమాలన్నీ ఈయన చేసినవి. సో అంటే అది అంటే ఇప్పుడు వాళ్ళల్లో విద్వత్తు లేదనా, లేదంటే వాళ్ళ విద్వత్తుకు సరిపోయే పాత్రలు రాలేదనా, లేదంటే వాళ్ళ విద్వత్తును వాడుకునేలా దర్శకులు పని చేయించుకోలేదనా? మీరు ఏది దేనికి టిక్ పెట్టాలన్నా ఫైనల్గా వచ్చి ఇక్కడే వచ్చాను. సో మీరు ఏ ప్రశ్న వేసుకున్నా సమాధానం వచ్చి ఆన్సర్ ఒకటే, అన్నిటికీ ఆన్సర్, 5 మార్కులు ప్రశ్న అయినా 1 మార్కు ప్రశ్న అయినా దేనికైనా కానీ అంతే, కూ ఎగ్జామ్ లేదా కే వస్తున్నా కానీ రావాలి మళ్ళీ. అందుకే ఎందుకంటే అది అంటే బేసిక్గా చాలా మౌలికమైన దశలో కథ అనుకోవడం దగ్గర నుంచి ఆయనకుండే సంస్కారం, ఆ దైవతం ఇవ్వబడింది, కొంత అమ్మ నన్ను పెంచింది, కొంత ఆయన అలవాటు చేసుకున్నది. సో వీటన్నిటి మిక్సరే కదా ఆయన. సో అందుకని బేసిక్గా ఆయన ఆలోచించే విధానంలోనే అంటే అసలు మొదట అక్షరం పెట్టేటప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు రాసుకునేటప్పుడు ఫస్ట్ పెట్టడంతోనే ఆయన ముందు ఆలోచించడమే ఆ దారిలో ఆలోచించడం మొదలు పెడతాడు ఆయన. బేసిక్గా ఆటోమేటిక్గా అందరూ వచ్చే గ్రూప్లో కూర్చుంటారు, దానికి సంబంధించిన వ్యక్తులు వస్తారు, వాళ్ళే వచ్చి కూర్చుంటారు అక్కడ. అదే సుందరరామూర్తి, అదే సుందరరామూర్తి గారు ఎన్ని మాస్ పాటలు రాశారు మనకి తెలుసు, కానీ ఈ నీరు రాగానే నేను అంటనే మళ్ళీ కానీ సంస్కారం వారి సంస్కారం త్రివిక్రమ్ అని నేను లేదే రాయడు అసలు బయట కూర్చొని రాస్తాడు, రాసి 2 పొలవులు లోపలికి పంపిస్తాడు పైగా. ఎందుకని నిజంగా చెయ్యక్కర్లేదు ఆయన, అలా అది వాళ్ళ సంస్కారం అది. రాయలు నువ్వు చెప్పినట్టు రాయలేకన ఆయన. అంటే గుర్ర పండాలంటే మనం గుర్ర మీద కూర్చుని కాదు కదా, పరిగెత్తి ఎక్కర్లేదు, దూరంగా ఎక్కడ ఉంది ఫోన్లో కూడా పండింగ్ అయ్యచ్చు, కానీ గుళ్ళో వెళ్ళి పూర్చేసుకోవాలి మన దగ్గర నుండి వెళ్ళి కొత్త మాత్రం భూతం తెలుసు. సీతారామ శాస్త్రి దంజాలు కూడా వాళ్ళు చివరిదాకా అలా గౌరవం చూపించారు, ఏముంది గౌరవం చూపిస్తాను లేదని. వాళ్ళు ఇప్పుడు సుందరామూర్తి గారు ఎదుట కానీ తెలుసు ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే ఏం చేయాలి ఎవరికి చెప్పాలి, చెప్పు బయటకు వెళ్తాం లోపల. ఈ సినిమాలు చూస్తున్నప్పుడు విశ్వనాథ్ గారిని మీరేమైనా అడగాలనుకున్నారా? అడుగుతున్నా ఇంకొక సినిమా తీయండి సార్, నన్ను ఇంకో సినిమాలో యాక్ట్ చేయించు నువ్వు, అది నేను చేయిస్తాను. మీరు తీస్తారు ఇంకో సినిమా? నేను ప్రొడ్యూస్ చేస్తాను, మీరు తీస్తానండి. తీస్తా, నేను ప్రొడ్యూస్ చేస్తాను, అందరి కాడ చెప్తున్నా. మీరు మళ్ళీ కాగి చొక్క వేసిన ప్యాంట్ వేసిన బాగున్నారు, నాకు నచ్చారు, అది వేసి ఇన్సెట్ చేస్తే మీరు ఒక సినిమా తీ, దాన్ని నేను ప్రొడ్యూసర్గా ఉంటాను. మరి ఆ కథ నీకు నచ్చలేదంటే మనం ఏం చేయాలి? మన ఇద్దరం గొడవ పడదాం సార్, ఇద్దరు నాకు ఆ లగ్జరీ ఉండాలి కదా, మీరు సినిమా తీసేదాన్ని ప్రొడ్యూసర్ కానీ నేను మిమ్మల్ని చూడొచ్చు దగ్గరుండి, ఐ కెన్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్.
అందరూ ఏంటంటే తీసిన సినిమానే చూస్తారు నేను, బట్ నాకు ఎక్స్ట్రాగా దొరికేది ఏంటంటే మీరు వర్క్ చేస్తున్నా కూడా ప్రాసెస్ ని చూసే ఎక్స్పీరియన్స్. అదే కోరాను బాలచంద్ర గారిని, నేను బాపు గారిని ఒక వారం రోజులు పనిచేస్తాను సార్ మీ దగ్గర అసిస్టెంట్గా. నిజంగా సిన్సియర్ మీటింగ్లోనే, పబ్లిక్ మీటింగ్లో బాలచంద్ర గారు కూర్చున్నారు సభలో. నాకు నా జీవితాశయం అది, ఒకసారి నేను చూడాలని ఉంది బాపు గారి దగ్గర మీ దగ్గర. వన్ వీక్ కాఫీ కూడా వద్దు, నేనే పెట్టుకుంటా, నేను వస్తాను. ఆయన ఏమో తర్వాత అరవలో తిట్టాడు, బలయాటగా నేను అంత పెద్ద డైరెక్టర్ అయిపోయి ఇప్పుడు నువ్వు నా దగ్గర పనిచేస్తానంటున్నావు అన్నారు. అయిపోయింది ఆ కోరిక, తీరిపోయింది. వీ బోత్ టుగెదర్ యాక్టర్ ఫిలిం. ఈ బాపు గారి దగ్గర తీరలేదు. తమిళ డైరెక్టర్స్ అసోసియేషన్ జరిగింది చూసారా, 100 సంవత్సరాలది జరిగింది. కేవలం డైరెక్టర్సే చేసిన ఒక పండుగ అది, తెలుగు సినిమా గురించి 100 ఇయర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా, సౌత్ ఇండియన్ సినిమా లేదా ఇండియన్ సినిమాను. అది యాక్చువల్గా తమిళ డైరెక్టర్స్ అసోసియేషన్ ఇస్ వెరీ స్ట్రాంగ్. మీరు వచ్చారు అదే? నేను వచ్చాను. వచ్చారు ఆ దానికి అదే స్టేజ్ మీద భారతీ రాజా గారు విశ్వనాథ్ గారి గురించి చెప్తుంటే స్టాండింగ్ ఓవేషన్ చూశాను. బాలచంద్ర గారు, విశ్వనాథ్ గారు అంటే మొత్తం శ్రీధర్ గారి దగ్గర నుంచి మొత్తం అందరి లిస్టు చెప్పుకుంటూ వస్తున్నప్పుడు విశ్వనాథ్ గారి పేరు చెప్పినప్పుడు శంకరాభరణం పేరు మెన్షన్ చేశాడు ఆయన. భారతీ రాజా గారు అంటే అట్లాంటి సినిమాని మనకి ఇచ్చిన ఆయన. అంటే అక్కడైతే ఒక మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. ఈయన చెప్తుంటే మరి బాలచంద్ర గారి గురించి చెప్తున్నావు కదా. నేను ఎక్కువ చెప్తుంటే అందరికీ ఆలికి అన్నం పెట్ట ఉపకారం ఏం కాదండి, నేను చేస్తున్నది నేను చేస్తున్న ఆ పని చెయ్యాలి. దిస్ మై డ్యూటీ, ఐ ఫీల్ ఇట్స్ మై డ్యూటీ టు డూ ఇట్, టు డూ ఏ గుడ్ థింగ్. రేపొద్దున మా మనవుడు ఎవరైనా తాతగారు ఏం చేశారు అని అంటే మా తాతగారు ఇది చేశారని చెప్పుకుంటే చాలు. నాకు అలా ప్రొడ్యూసర్ వచ్చాడండి ఒక తన మెడ్రాసులో, వాడికి బోల్డ్ అంత వ్యాపారం ఉంది. నాకు సినిమా చేసి పెట్టండి మీరు శంకరాభరణం కొత్త రోజుల్లో. శంకరాభరణం సినిమా అంటే మా అయ్యి తీశాడని నా మనవుడు రేపు చెప్పుకోవాలి. నాకు 50 లక్షలు పోయినా పర్వాలేదు ఆ రోజులు. ఎందుకంటే ఇవాళ మనం వాటి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే అవి మనకి పెట్టినటువంటి ఒక పాస్పోర్ట్, లైఫ్ టైం వీసా. అంటే ఇంకొకటి సార్, ఇంకొకటి ఏం చెప్పాలంటే మీరు ఏదో ఒక కథ అనుకున్నారు, కొంతమందికి దాన్ని ఇంజెక్ట్ చేశారు, కొంతమంది నటులతో నటింపు చేయించారు, కొంతమందితో మ్యూజిక్ చేయించారు, కొంతమందితో పాటలు రాయించారు, అవన్నీ తీసి మీరు దాన్ని వదిలేసి వేరేదాన్ని మూవీ వెళ్ళిపోయారు. కానీ అది మాతో పాటు మిగిలిపోయాయి, జ్ఞాపకాలుగా ఉండిపోయాయి. మమ్మల్ని మమ్మల్ని తీర్చిదిద్దే, కొన్నిసార్లు మేము పెయిన్లో ఉన్నప్పుడు మాకు సొల్యూషన్ ఇచ్చే, ప్లెజర్లో ఉన్నప్పుడు మాకు ఎక్సర్సైజ్ గురించి పెంచేవి. ఆ పాట వింటే ఆనందం వస్తున్నాం. ఒకసారి డ్రైవ్లో కార్లో వెళ్తున్నప్పుడు మూడ్ బాగున్నప్పుడు పాట వింటే మూడ్ టర్న్ అవుతుంది. మౌన మేళను ఈ పాట వినగానే ఆనందం వస్తుంది. గోవులు తెల్లన పాట వినగానే నవ్వు వస్తుంది, ఆలోచింప చేస్తుంది. ఎట్లా అంటే చాలా అనుభూతుల్ని మిగిలి చేశారు వీళ్ళు. అంటే ఆయనకి నచ్చిన ఒక పని చేయడంతో పాటు అది చాలామందికి చాలా జ్ఞాపకాలుగా మిగల్చడం అనేది అందుకు నిజంగా అది నిజంగా చాలా గొప్ప విషయం సార్. అంటే మామూలు విషయం కాదంటే మీ పని చాలామందికి జ్ఞాపకంగా మిగిలిపోవటం కూడా అది సామాన్య విషయం కాదు. ఇన్ని సినిమాలలోనే ఏ సినిమా ఇష్టం ఎక్కువ? సాగర సంఘం. వెంటనే వెంటనే వచ్చే సమాధానం అయితే సాగర సంఘం. అది ఇంకా అది అన్డిస్ప్యూటెడ్ క్లాసిక్. నాకు తెలిసి తెలుగు సినిమా బతుకున్నంత కాలం ఖచ్చితంగా మనం ఇప్పుడు మాయాబజారు, తర్వాత ఏమంటుందని లవకుశ, శంకరాభరణం, సాగర్ సంగమం ఇలాంటివి మనం అంటే వీటిని నోట్ చేయకుండా, వీటిని కోట్ చేయకుండా మనమైతే తెలిసిన గురించి మాట్లాడలేం. ఖచ్చితంగా వాటిని కోట్ చేసి తీరాలి. ఎందుకంటే అవి కమర్షియల్ సక్సెస్లను ఏమంటారు దాన్ని, లేదంటే ఎక్కువ రోజులు ఆడాయను, ఎక్కువ డబ్బులు తెచ్చాను మాత్రమే కాదు, సినిమా తీసే విధానాన్ని, సినిమా చూసే విధానాన్ని రెండింటిని మార్చిన సినిమాలు ఇవన్నీ. ఓకే, అంటే చూసే ప్రేక్షకుడు మైండ్ సెట్ మార్చేసి, తీసే దర్శకులు లేదంటే మిగతా టెక్నీషియన్సు, డబ్బులు పెట్టే ప్రొడ్యూసర్లు, కొనుక్కునే పంపిణీదారులు, ఎగ్జిబిట్ చేసే ఎగ్జిబిటర్లు, వీళ్ళ ఆలోచన విధానాన్ని కూడా మార్చేసి, అంటే అలా మార్చే అతి తక్కువ సినిమాలు వస్తాయి. అవి ఏంటంటే ఇప్పుడు ఒక 10-15 సంవత్సరాలకు ఒకటి వస్తూ ఉంటుంది అలాంటి సినిమాలు. అలాంటి ఒక 10 తీసేసారు ఈయన. అది కూడా అవి బేసిక్గా ఏంటంటే లైఫ్ టైం మొత్తం మీద ఒకటో రెండో తీగలం. అంటే రెండో తీయటమే చాలా గొప్ప విషయం. ఒకటి తీగలం మేము, అవి 10 తీసేసారు ఈయన 150 సంవత్సరాలు. ఆ తర్వాత కూడా మాట్లాడుకుంటాం అందుకనే ఇంత. అంటే ఇప్పటికీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే అది
సో సాగర్ సంఘం దగ్గరికి వస్తే నాకు ఎందుకు ఆ సినిమా ఇష్టం అని మీరు నన్ను అడిగితే, ఈ సినిమాని ఎందుకు ఇష్టం, ఇంకా చాలా ఉన్నాయి కదా, శంకరాభరణం చెప్పచ్చు, నువ్వు సిరిసిరి మూవీ చెప్పచ్చు, సీతామానుష్యం చెప్పచ్చు, పోనీ వెనక్కి వస్తే శృతులేలు చెప్పచ్చు, శివ సంకల్పం చెప్పచ్చు, సిరివెన్నెలు చెప్పచ్చు, స్వాతికిరణం చెప్పచ్చు, ఈ సినిమానే పర్టికులర్గా ఎందుకు చెప్పారు అని మీరు అంటే నాదో ఎందుకు దాని మీద ఒక సక్సెస్ స్టోరీ ఎవరైనా ఎవరైనా చూస్తారు సార్, తర్వాత ఏం జరుగుతుంది తర్వాత ఏం జరుగుతుంది అని ఇంట్రెస్ట్ ప్రతివాడికి ఉంటుంది. ఒక ఫెయిల్యూర్ స్టోరీని చూపించాలంటే ఒక ఫెయిల్యూర్ స్టోరీని అంత సక్సెస్ఫుల్గా చెప్పటం అనేది దట్స్ ఎ రేర్ ఫీట్. అది సాగర్ సంగమం అని నా ఫీలింగ్. ఎందుకంటే బాలు అనేవాడు ఫెయిల్యూర్ ఆ సినిమాలు, అది పోనీ చివరి వరకు దాచి వాడు ఫెయిల్ అయ్యాడని చెప్పరు. సినిమా బిగినింగ్లోనే వాడు ఫెయిల్యూర్తో మొదలుపెట్టి వాడు ఎలా ఫెయిల్యూర్ అయ్యాడు అంటే దాన్ని మన అందరం ఉండను కంటే కూర్చుని చూడటం ఏంటి, అది మళ్ళీ మళ్ళీ చూడటం ఏంటి, ఎప్పుడు రిలీజ్ అయితే ఎప్పుడు చూడటం ఏంటి, టీవీలో ఎప్పుడు వేస్తే ఎప్పుడు చూడటం ఏంటి, అది సార్ చెప్పలేండి. బేసిక్గా సిటిజన్ కేన్ ఏంటంటే ఒకటి లవ్ ఫెయిల్యూర్, దాని మీద సినిమా, వాడు వాడు జీవితాంతం ఏది కోరుకున్నాడో దక్కదు. అలాగే వీడి జీవితాంతం వీడు డాన్స్ని కోరుకున్నాడు, వీడికి అది దక్కలే చివరి దాకా. డాన్స్ ఎప్పుడు వీడిని లవ్ చేయలేదు అన్న ఆ ఫీలింగ్, వీడు ఫెయిల్ అయిపోయాడు. అది మొదటి సీన్లోనే చెప్పారు సార్, తాగి రోడ్డు మీద పడిపోతూ ఉంటే కృష్ణుడు బాగాలంటే నేను అందులో నడవాలంటాడు, ముందు ఫుల్గా మందు కొట్టేసి అతి కష్టం మీద రిక్షాలో వస్తాడు ఇంటికి. బిగినింగ్లోనే చెప్పారు వీడు ఎందుకు పనికిరాడు, చాలానే సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు చూడండి వీడి కథ మీరు చూస్తున్నా. ఇవాళ కృష్ణాష్టమి. అవును. చిన్ని కృష్ణుడు నర్సిరావల్ని వదిన ఎంత పవిత్రంగా కృష్ణ పాదాలు వేసుకుందో చూడు చూడు. ఆ కృష్ణుడు నర్సిరావాల్సిన తోవలో కూర్చుని లోపలికి రా, ఎక్కడ మీ స్నేహితుడు ఎక్కడంటే లోపల రాలేదన్నాడు కూర్చున్నాడు అంటే పాటాడు అంటే బయటికి అన్నవారు తీసుకొస్తుంది పెట్టాను గేట్ దగ్గర కూర్చుని అంటే నేను ఎక్కువ తాగలేదు తినట్టు ఎట్టు. అతను రాలేదా? వచ్చాడు. ఇవాళ పండగ కదా, ఈ అవతారంతో లోపలికి రాలేనని అక్కడే కూర్చున్నాడు. పాపం ఏం తినలేదు కూడా. నువ్వు ఎందుకు వచ్చావు? దినా తిందా. నేను ఎక్కువగా ఏం తాగలేదు. నేనేం అడగలేదే. నాకు అందులో సాక్ష్యం గారు ఎంత గుర్తు, ఆ ట్రైన్ ఎక్కమని అంటాడు అవండి, ట్రైన్ కదిలిపోతుంది ఎక్కువ మాట్లాడటమే అన్ని మనం స్పిట్ చేసినట్టే. ఎవరు ఇచ్చారా ఈ మౌట్ ఎవరు ఇచ్చారు? ఇట్లా మాట్లాడు. ఎంతసేపు చూసినా ఆ రైలు పట్టాలు రాతి స్తంభాలు కనిపిస్తాయి తప్ప రాడు రాడు. నేను వచ్చినట్టు వాడికి తెలిసిందో లేదో తెలిస్తే మాత్రం తేలికుండద్దు. ఏ పంట కాల పక్కనో ఏ పాడు పంట గుళ్ళోనో నృత్యం చేస్తూ ఉంటాడు. సాయహనా రాడు రాడు. నువ్వెక్కు రైలుకి వెళ్ళిపోతుంది నువ్వెక్కు. నువ్వు సంపాదించి ఆవిడ్ని సుఖ పెట్టాల్సింది పోయి ఈ వయసులో కూడా ఆవిడ కష్టపెడతావేరా? రాస్క్ బాలు అబ్బ
అమ్మా దిక్కు, నువ్వు పరిగెత్తి తక్కువలేవు, నేను పట్టుకుని ఎక్కించడం లేను. ఎలా ఉంది రాని? ఎవరు కొన్నారా? నేనే. ఇదేమిటి ఇలా ఉంది? మంచిదే కింద పర్లేదు బాబా, ఇంకా టైం ఉంది. శరత్ బాబు తమ్ముని ఎత్తి దించేస్తారు, గుర్తుందండి మీకు? డాబా మీద డబ్బా. శరత్ బాబు చాలా బలంగా ఉంటాడు మనిషి, అసలు చేస్తే అదో సీన్ చాలా బాగుంటుంది. అంటే ఆ తమ్ము కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. కథగా చెప్పాలంటే ఆత్మహత్య చేసుకుంటారంట, అద్దడిగితే ఆత్మహత్య చేసుకుంటారన్నారు. నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా అని అడుగుతాడు పైగా. నిన్ను కాదు నాన్న, వాళ్ళు చేసుకుంటాం. అది ఆత్మహత్య చేసేస్తాను. పూర్తిగా నేర్చుకున్న తర్వాత దాన్ని మొదటి పాఠం పాఠం నేర్చుకో. ఇదిగో ప్రాక్టీస్ చేయించరా. అవును బాబా, బ్రహ్మాండమైన డాన్సర్ అయిపోతావు. అమ్మా ఇది డాన్స్ కాదు, నా బొందా రాదు. వీళ్ళు డాన్స్ కాదు గంతులే. ఒక్క నెల రోజులు ఓపిక పట్టు, పూర్తిగా వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? లేకుండా నెల రోజుల్లో ఎలా వస్తుందండి? నూరో వంతు కూడా అసలు చెప్పారు. అలాగే అక్కడ ఆ పాట జరుగుతుంటుంది, మంజు గారికి డాన్స్ చేస్తుంది స్టేజ్ మీద. ఇక్కడ వంటింట్లో ఏదైనా చేస్తుంది అంటే అసలు ఆ బ్యాక్ స్టేజ్ ఉంది, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయటం వెరీ డిఫికల్ట్ సార్. అంటే ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తుంటే హీ ఎక్స్పెరిమెంటెడ్ విత్ సో మెనీ థింగ్స్, చాలా చాలా విషయాలతో ఎక్స్పెరిమెంట్ చేశారు. సారసం మనస్థానికి ఎవరు అంటే అందుడు సామాన్యంగా ఎనీ గ్రేట్ ఫిల్మ్కి రెండు లేదా మూడు మూమెంట్ ఉంటాయి, 30 మూమెంట్ ఉంటాయి సినిమాలు. ప్రతి సీన్ ఒక మూమెంటే, ఈచ్ సీన్ దానికి అది. అందుడు దాదాపుగా 10-12 క్లైమాక్స్ ఉంటాయి ఒకే సినిమాలో. సాగర సంగమంలో 10-12 అంటే నా ఎవరేజేసింది ఇదంతా. తర్వాత చూస్తే నేను చెప్పిన అర్థమైంది అనుకుంటాం. అంటే ప్రతిసారి పీక్కి తీసుకెళ్ళి ఇంకెక్కడ నో పాయింట్ ఆఫ్ రిటర్న్, ఇక్కడికి వచ్చేసాం ఇంక ఇప్పుడు దీని తర్వాత చెప్పాను కథ ఏం లేదు అని ఎలా ఉంటాయి. అలాంటి మూమెంట్లో 10-12 ఉంటాయి సినిమాలు. దీని తర్వాత కదా ఇంక దీంతో అయిపోయింది, ఇంక ఖచ్చితంగా ఇక్కడ రోలింగ్ టైటిల్ చేసి తెరదించేయాలి. అలాంటి ఒక 10-12 మూమెంట్ ఉంటాయి సినిమా. మీరు ఇందాక పాట వేదం అన్నట్టుగానే ఈ సాగర సినిమాల్లో చాలా సీన్లకి అదే అనుభూతి ఉంటుంది సార్. సో మీకు మీరు ఏ సీన్ అంటే ఒకటని కాదు, వాళ్ళ మదర్ బెడ్ మీద ఉన్నప్పుడు వచ్చి ఆవిడ ముందు పర్ఫార్మ్ చేస్తారు. కైలాసాన కార్తీకాన శివరూపం కమిదే లేని ప్రమదాలోకకి మదీపం నవరతనతనం జతియుత గమనం శివుని నయన త్రయలాస్యం. నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నత్తన మే శివ కవచం నట రాజ పాద సుమరజం హిరణన హిరణన ధీర 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 నాద వినోదం నాట్య విలాసము పరమ సుఖము పరము ఉత్తమమైన పప్పు ధాన్యాలను ఎక్కడ పండిస్తారో మీకు తెలుసా? విదర్భ, మహారాష్ట్రలో. అందుకే మేము వాటిని అక్కడే పండిస్తాము. ఆర్గానిక్ వితౌట్ పాలిష్ రుచికరమైన పప్పు దినుసులు 24 మంత్ర ఆర్గానిక్ మీ దగ్గరలోని ఇండియన్ స్టోర్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఇది ప్యూర్ నీరు, ష్యూర్, ఇదంతా ఆనెస్ట్. చాలా
నాకు గుర్తుంటే విజువల్ ఎందుకో తెలియదు విచిత్రంగా సైకిల్ దొక్కుతుంటాడు మేకల గుంపు. సడన్గా షూట్ అవుట్ అవుతుంది పెయిన్. వెరీ వెల్ షాట్ సార్, అది వెల్ షాట్ అండ్ వెల్ ఎడిటెడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఒక ఒక కంప్లీట్ మూమెంట్ అనిపిస్తుంది. ఈయన్ని బేసిక్గా ఏంటంటే, ఈయన సినిమాలు చెప్పాలంటే బాగా ఉదాత్తమైనవే అందరూ చెప్తారు, కానీ బేసిక్గా చాలాసార్లు నవ్విస్తారు కూడా ఈయన సినిమాలు. నవ్వించి 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 ఏడిపిస్తారు ఎండావానలాగా. అందుకని చివరిలో ఒక హరివీలు మిగిలిపోతున్నది. అందుకని అదొక అదొక ఇంద్రధనస్సు లాంటి ఎక్స్పీరియన్స్ మనకి మిగిలిపోతుంది చివరికి. ఒక మాటలు చెప్పాలంటే ఒకటిగా లాట్ ఆఫ్ మూమెంట్స్. అందుకని సాగర్ సంగం చెప్తే నేను అదే చెప్పాను, ఎందుకంటే చాలా నవ్వుకున్న మూమెంట్లు ఉంటాయి. భంగిమ ఎంత ఫేమస్ భంగిమ అనేది. సరే మీరు అంటే ఇప్పుడు మనం మేనరిజమ్స్ గురించి మాట్లాడుకుంటే భంగిమ అర్థం చేసుకో. ఇప్పటికీ మీకు ఫేస్బుక్ లోను వాటిలోని ఈ భంగిమ అనే దాని మీద చాలా విపరీతంగా నడుస్తుంటుంది ఇప్పటికీ. ఇప్పటికే ఎవరైనా ఫోటో పెట్టారనుకోండి భంగిమ సరిగ్గా లేకపోతే ఏంటి భంగిమ అని పెడతారు కింద. చాలా అంటే అది చాలా భంగిమ అనేది బేసిక్ గా ఇప్పుడు వెరీ డే టు డే యూసేజ్ లో చాలా మంచి లింగు అనమాట. ఫోటోలు తీస్తుంటే వార్నింగ్ బాబు ఫోటోలు సరిగ్గా తీయండి భంగిమ తీక్ అనేది. బాబు ఇవి డాన్స్ ఫోటోలు కదా, అందుకని ఒక భంగిమ పెడతాను. నువ్వు పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. పెట్టు పెట్టు పెట్టు. భంగిమ అంటే తినేది కదరా, పోస్ పోస్. ఓ సోదా, అది కూడా చెప్పడం రాదు, నీ బొంద. ఎక్కడ దొరికేవరా బాబు? రెడీ రెడీ ఉండు ఉండు. బాగుంది బాగుంది, ఈ భంగిమ బాగుంది. ఇది భంగిమ కాదురా, దోర. సార్ ఫైనల్ గా మీరు రచయిత కాబట్టి విశ్వనాథ్ గారి గురించి క్లుప్తంగా చెప్పాలి, ఆయన సినిమా గురించి. ఇలాంటి ఇలాంటి టెస్ట్లే పెట్టకూడదు మీరు నాకు. అంటే ఆయన మాటలో చెప్పాలంటే ఆది నుంచి ఆకాశం మోగది, అనాదిగా తల్లి ధరణి మోగది, నడుము వచ్చి ఉరుముతాయి మబ్బులని. సినిమా తెరనే కెన్వాస్ మీద, సినిమా తెరనే ఒక కెన్వాస్ మీద భారతీయత, తెలుగుదనం అనే మాట వాడటం నాకు బేసిక్ అంటే తగ్గించడం అవుతున్నాను. నేను భారతీయత అనే కుంచెలో ముంచి దానికి సంగీతం సాహిత్యం అనే బ్రష్తో కనుక ఒక పెయింటింగ్ వేస్తే అదే కే విశ్వనాథ్. అండ్ విశ్వనాథ్ గారు ఎన్ని ఎలా ఆయన్ని మనం సింబలైజ్ చేయాలి అని నాకు అనిపిస్తుందంటే, ఓ సాయంకాలం నీరెండ, ఓ సంక్రాంతి గొబ్బెమ్మ, ఓ ఆడపిల్ల జల్ల మొగలి పువ్వు, గోధుల వేళ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చే కపిల కవు గౌ తాలూకు లేగదోడ మెళ్ళలో ఉండే ఒక గంట తాలూకు వచ్చే సౌండ్, వర్షం వచ్చే ముందు మంటిలోంచి వచ్చే ఒక వాసన, అమ్మ వేసంకాలం రాత్రిపూట మండువాళ్ళ చట్టాల మీద మనకి మట్టు గిన్నెలో కలిపి పెట్టే గోంగూర పచ్చడి అన్నం, గోంగూర పచ్చడితో పెట్టే గోరుముద్ద, అంటే బాగా మనసుకు దగ్గరగా మన తాలూకు అహం అనే తెరని తీసి పక్కన పెట్టి మనం మనలా మన ఆత్మతో గడిపే కొన్ని సందర్భాల్లో, మన నగ్నంగా మనతో మనం గడిపే కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకునే అతి కొద్ది వస్తువుల్లో విశ్వనాథ్ గారి సినిమాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. సో అందుకని కేవలం ఇన్ని తపస్వి అని అంటే తప్పు అవుతుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే సమాజానికి దూరంగా ఎక్కడికో వెళ్ళి హిమాలయాల్లో ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేస్తుంటారు. అందుకని నేను రాజయోగి అంటే కరెక్ట్ అంటాను, ఎందుకంటే మనతో పాటు ఉంటూనే మన అంటుకోకుండా మళ్ళీ ఇవేమి మనకి ఆయనకు అంటుకోకుండా మనకి పనికొచ్చే నాలుగు విషయాలు చెప్పి
మనతో పాటు నడుస్తున్నాడు, మనతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు కాబట్టి. కాకపోతే ఏంటంటే నేను అందరికీ చెప్పేది కంటికి కనపడదు కాబట్టి గాలికి వెలిగకపోతే కష్టం, రెండు నిమిషాలకు మించి బతకలేని చచ్చిపోతాం. ఊపిరి పీల్చడం అలవాటు అయిపోయింది కాబట్టి మొట్టమొదటిసారి ఏడుస్తాం ఊపిరి పీల్చడం అలవాటు లేక. ఆ తర్వాత అలవాటు అయిపోయి ఊపిరి పీల్చడం అనేది మామూలు కార్యక్రమంలో అయిపోతుంది. అది అందనప్పుడు వెంటిలేటర్ పెట్టే పరిస్థితిలో దాని వాల్యూ అర్థమవుతుంది అప్పటికి మనకి, అప్పటికి చచ్చిపోతాం. అలాగే విశ్వనాథ్ గారు లాంటి మనిషిని ఆయన తీసిన సినిమాల్ని నాకు నేను కూడా రోజు చెప్పుకునేది ఏంటంటే గొప్ప విషయాలు గొప్ప వస్తువులు అలవాటు అయిపోయినంత మాత్రం చిన్నవి అయిపోకూడదు. థ్యాంక్ యూ సార్. కాన శివరూపం తమిదే లేని ప్రమదాలోకకి మదీపం నవరసనటనం జతియుత గమనం శితగిరి చరణం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం